తెలంగాణ కాంగ్రెస్ లో కొంతకాలం సందడి కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీలో చేరికలు మొదలు కావడమే. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వీరిలో ఎక్కువ మంది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్న నేతలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం గ్యారంటీ అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో జరుగుతున్న చేరికలు కాంగ్రెస్ లో కొత్త పంచాయతీకి తెరలేపుతున్నాయా అనే టాక్ కూడా మొదలైంది. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ లోని ఇతర నాయకులు కూడా కొందరు నేతల్ని కాంగ్రెస్ లోకి తీసుకురావడమే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో తొంగుతుర్తి నేత వడ్డేపల్లి రవి కాంగ్రెస్ లో చేరారు. దీనిపై తొంగతుర్తిలో గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అద్దంకి దయాకర్ ఆగ్రహంగా ఉన్నారు. మల్లు భట్టు విక్రమార్క కొందరు నేతల్ని తన సమక్షంలో కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. దీంతో అసలు చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ సరైన ప్రణాళికతో ముందుకు సాగుతోందా, ఎవరికి తోచిన విధంగా వాళ్లు చేరికల్ని ప్రోత్సహిస్తున్నారా అనే వాదన మొదలైంది. మరోవైపు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్న వారి కారణంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. కొత్తగా వచ్చే నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలోనే పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో వారికి టికెట్పై స్పష్టమైన హామీ ఇస్తున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ లో చేరికల కోసం వేసిన కమిటీతో సంబంధం లేకుండా నేతలు చేరికల్ని ప్రోత్సహిస్తుండటంతో ఇతర నేతలు కూడా ఈ విషయంలో రేవంత్ రెడ్డితో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ లో తాము కూడా బలమైన నేతలమే అనే సంకేతాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ రకంగా కాంగ్రెస్ లో కొనసాగుతున్న చేరికల కారణంగా ఆ పార్టీ బలపడ్డం సంగతి పక్కన పెడితే పార్టీలో కొత్త పంచాయతీ మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతలు మాత్రమే చేరికల్ని ప్రోత్సహిస్తున్నా, రాబోయే రోజుల్లో జగ్గారెడ్డి వంటి ఇతర నేతలు కూడా ఎవరికి వాళ్లు సొంతంగా ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ కు బలంగా మారాల్సిన నాయకుల చేరికలు కాస్త ఆ పార్టీలో కొత్త పంచాయతీకి కారణమయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ జోరుగా సాగుతోంది. మరి చేరికల విషయంలో కాంగ్రెస్ లో మొదలైన రగడకు ఎవరు పులిస్టాప్ పెడతారో చూడాలి.